ప్రియమైనటువంటి శ్రోతలారా, రోజు మనము ఒక మంచి దైవ వాక్యాన్ని మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఓ మనిషి, నువ్వు ఎలా వచ్చావు అనేటువంటి అంశం మీద ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఇతర దూర ప్రాంతాల నుండి వచ్చినప్పుడు మీరు ఎలా వచ్చారు అని మనం వారిని అడిగితే వారు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే, మేము ట్రైన్కి వచ్చామనో బస్సుకు వచ్చామనో లేక ఆటోకి వచ్చామో అనేటువంటి సమాధానం చెప్తూ ఉంటారు. మంచిది అయితే ఒక మాట మనం గమనించాలి, మీరు ఈ లోకంలోనికి ఎలా వచ్చారు అని కానీ మనం అడిగినట్లయితే దానికి సమాధానం ఏమిటి ప్రశ్న. చిన్నపిల్లలైతే అంటారు తల్లి గర్భము నుండి వచ్చామని సమాధానం చెప్తారు. ఆస్తికులైతే దేవుడి నుండి వచ్చామని అంటారు, కానీ ఏ దేవుడు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే చార్లెస్ డార్విన్ తన జీవ పరిమాణ సిద్ధాంతంలో కోతి మార్పు చెందటమును బట్టి మనిషి కోతి నుండి వచ్చాడని తను వ్రాసినట్లుగా కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. ఇది పూర్తిగా నాస్తిక వాదం. ఇది కేవలం నాస్తికుల యొక్క అభిప్రాయం. నాస్తికులు అనగా దేవుడు లేడని నమ్మేవారు. ప్రపంచంలో సుమారు 100 కోట్ల మంది మరి జనాభా ఉన్నారు. దానిలో చాలా మంది ప్రజలు ఏదో ఒక రకంగా దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మేవారే. మిగిలినటువంటి వారందరూ కూడా దేవుడు లేడని చెప్తారు. కొందరు శాస్త్రమే దేవుడు అంటే మరికొందరు మనిషే దేవుడు అంటారు. మనిషి దేవుని అంశములో సృష్టింపబడ్డాడు అనటంలో ఎలాంటి సందేహము అపనమ్మకము ఉండనక్కర్లేదు. కానీ ప్రస్తుతానికి దేవుని అంశమును మానవుడు గుర్తించాడా, కాపాడుకుంటున్నాడా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో 53వ కీర్తన మొదటి వచనములో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు అని అంటూ ఉంటారు. దేవుడు లేడని చెప్పడమే ఒక బుద్ధిహీనత. అంటే అపురూపమైన మానవుడు ఒక జంతువు లేక కోతి నుండి వచ్చాడు అనటం అనేది మరి తెలివి తక్కువతనమేనంటారా, ఏమంటారు చెప్పండి. ఎందుకంటే కోతికి మనిషికి ఉన్న తేడాలను గమనించినప్పుడు జన్యుపరంగా కొద్ది తేడాలే ఉండవచ్చు, కానీ మనిషికి కోతికి మధ్య నైతికంగా చాలా తేడా ఉంటుంది. మనిషి కోతి నుండి రాలేదు అనేది నైతికమైనటువంటి మరి విధానం అని ఇక్కడ మనకు కనబడుతున్నది. మనిషి ఓ జంతువులా ప్రవర్తించడం చూసి కొందరు అలాంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చు. ఇలాంటి సిద్ధాంతాలు నమ్మేవారు, దేవుడు లేడని నమ్మేవారు ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. మీకు ఒక ఉపమానం చెప్పాలని నేను ఈ సమయంలో ఆశపడుతున్నాను. ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు తర్పీదును పొంది, వారి తర్పీదు పూర్తయిన తర్వాత గురువు గారు ఒక పరీక్ష పెట్టారు. అబ్బాయి, సంవత్సర కాలం నాకున్నటువంటి పాండిత్యానంతా కూడా నేను మీకు చెప్పాను, మీరందరూ నేర్చుకున్నారు గనక మీకు పరీక్ష పెడుతున్నానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క అరటిపండిచ్చి ఎవరూ చూడకుండా తినరండని ఆ గురువుగారు శిష్యులకు చెప్పినప్పుడు వారి వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని తెలివిని ఉపయోగించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళారు. గోడ చాటుకు కొంతమంది వెళ్ళారు, పొదల చాటుకు కొంతమంది వెళ్ళారు, ఏదో రహస్యమైనటువంటి స్థలంలో ఎవరు చూడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కొంతమంది వెళ్ళారు. ఒక అతనైతే చెరువులో దిగి నీళ్ళల్లో మునిగి అరటిపండు తిన్నాడు ఎవరు చూడకుండా. ఒకే ఒక కుర్రాడు మాత్రము గురువుగారి దగ్గరనే అలానే నిలబడి ఉన్నాడు. ఏమిరా ముద్దు, అందరూ వెళ్ళారు, వారి తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించుకుని చెప్పినట్లుగా చేస్తున్నారు, నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు అని గురువుగారు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క విద్యార్థి అంటున్నాడు, అయ్యా, దేవుడు లేనటువంటి స్థలము ఎక్కడా లేదు. అంతటను ఆయన ఉన్నవాడు. సర్వమును వ్యాపించి ఉన్నటువంటి దేవునికి చూడకుండా మనం ఏమి చేయగలము అని చెప్పాడట. అప్పుడు ఆ గురువుగారు, శభాష్, నా పాండిత్యమును అభ్యసించి మంచి జ్ఞానంగా వివేకంగా మరి నేర్చుకున్నటువంటి వ్యక్తి నీవే గనక నీ నుండి వచ్చినటువంటి ఆన్సరు చాలా గొప్పది అని ఆ గురువుగారు అతన్ని మెచ్చుకొని అతన్ని ఎంతగానో గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. పదార్థము ఎక్కడి నుండి వచ్చింది, పదార్థములోనికి జీవము ఎక్కడి నుండి వచ్చింది, మానవునికి నైతిక విలువలు ఎక్కడి నుండి వచ్చాయి, మానవునికి జ్ఞానం ఎలా వచ్చింది, మనిషి జన్మకు అర్థమేమిటి, ఈ ప్రశ్నలకు మనం సమాధానంగా వెతికినట్లయితే దేవుడు లేడని చెప్పటం కన్నా
ఉన్నాడు అని చెప్పడమే చాలా సులువు. చాలామంది అభిప్రాయము ఉన్నాడు అనే మాట లేకుండా లేడు అనే మాట ఎలాగ వచ్చింది? ఇది వ్యతిరేక భావం. ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచించండి. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, సత్యం ఉన్న చోట అసత్యం ఉంటుంది. గురువు, శిష్యుడు, దేవుడు, దయ్యం ఇలా ప్రతిదానికి మొదట పాజిటివ్ ఫోర్స్ ఉంటేనే కదా వాటికి వ్యతిరేక భావాలనే నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. దేవుడు ఉన్నాడు కనుకనే లేడు అని చెప్పే వ్యతిరేక భావాలు పుట్టాయి అన్నది ఎంతో వాస్తవం అని ఈ యొక్క సమయంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరొక మాట నేను చెప్తున్నాను. ఒక ప్రాంతంలో నాస్తికులు కొంతమంది చేరి దేవుడు లేడని రుజువు చేయాలి, ప్రపంచానికి తెలియపరచాలని కొన్ని కొన్ని వారికి ఉన్న ఆధారాలను తీసుకుని 3 దినాలు గొప్పగా సభలు ఏర్పాటు చేశారంట. ఆ సభలకు పత్రిక వారు, మరి టీవీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారు, విలేకరులు చాలామంది వచ్చి ఆ యొక్క సభలు నిర్వాహకుల్ని పిలిచి అడిగారంట. ఆయా సభలు ఎలా జరిగాయని అడిగితే ఆ సభా నిర్వాహకుడైనటువంటి కన్వీనర్ అంటున్న మాట ఏమిటంటే, దేవుని దయ వలన బాగానే జరిగాయి అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి, దేవుడు ఉన్నాడు, సమస్తమును సృజించినటువంటి వాడు ఆయనే. ఈ రోజున మనిషి ఆ మాట అనటానికి కూడా మరి ఎక్కడి నుంచి వచ్చింది వాక్కు అంటే, వాక్కు ఆయన పెట్టింది. ఆస్తికులు దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వారు గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, అనేక ప్రజలు దేవుడు ఉన్నాడుని నమ్ముచున్నారు గాని కులము, మతము, జాతి, ప్రాంతం అనేటువంటి బంధకాలచే బంధింపబడి విశాల దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూడలేక, రహస్యాన్ని, దైవ రహస్యాన్ని, సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రపంచాన్ని చూడలేక చాలామంది ఎవరిని అడిగినా, నేను నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు, నా వంశము, నా కులము, నా మతము అనే మతము లేక దేశం వరకే దేవుని పరిమితం చేస్తూ ఉన్నారు. దేవుడి సృష్టిలో కులానికి ఒకరిని సృష్టించాడా, మతానికి ఒకరిని సృష్టించాడా, లేక దేశానికి ఒకరిని సృష్టించాడా? ఇలా ఎన్నటికీ అనుకోరాదు. ఒక్కొక్క ప్రాంతానికి లేక ఒక్కొక్క మతానికి దేవుళ్ళు దేవతలుగా పిలువడుచు వారు సృష్టించుకున్నారు అనుకోవటానికి కూడా వీలు లేదు. ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది? విశ్వాన్ని సృష్టించిన దేవుడు అనగా యూనివర్సల్ గాడ్ ఎవరు? ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరత ఈ రోజున మనకి చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటో చెప్పమంటారా? ఈ భూమి మీద సృష్టిలో, ఈ సృష్టి అంతటిలో కూడా దేవుడు అనేక ప్రాణులను, అనేక జీవరాశులను, జలశరములను చాలా మరి దేవుడు కలుగునుగాకనగానే కలుగజేశాడు. ప్రతిదానికి శరీరము, ప్రాణము ఉంది, కానీ ఆత్మ ఒక మనిషికి మాత్రమే దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మ ద్వారా వివేశించి సత్యమేదో అసత్యమేదో మనము గ్రహించవలసినటువంటి, లోకానికి చాటి చెప్పవలసినటువంటి ప్రత్యేకత దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చాడు. గనక దేవుని ఆత్మను కలిగినటువంటి మానవుడు సృష్టి యావత్తును సృజించినటువంటి సృష్టికర్త, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తముల గురించి ఆలోచన చేయగలిగినటువంటి శక్తి మానవునికి మాత్రమే దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది జనం ఎలాగ వచ్చారు అనే ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మనకు మధ్య ఏదో ఒక సంబంధం ఉందని అర్థమవుతుంది. అదే మానవ సంబంధం. ఇది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది ఆలోచన చేయాలి. మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో పరిశోధనలు చేసి ఈ లోకంలో ఈ రోజున చాలా కనుగొన్నాడు. జలంతర్గామిలో నుంచి ప్రయాణం చేస్తున్నాడు. 400 మంది 500 మంది ఎక్కి ప్రయాణం చేయగలిగినటువంటి ఆ గగన తలంలో ఎగిరేటువంటి వాహనాలు కనిపెట్టాడు, ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని రోజులు ప్రయాణం చేయవలసినటువంటి మనుషుడు ఈ రోజున కొన్ని గంటల్లోనే అవతల దేశానికి వెళ్ళగలుగుతున్నాడు. ఇంత జ్ఞానం కలిగినటువంటి మనుష్యుడు దేవుడు ఎవరు అనేటువంటి సత్యాన్ని, ఆ దేవుని యొక్క సృష్టిని గ్రహించలేకపోతున్నాడు వంటి ఎంత శోచనీయమైనటువంటి విషయము. ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకే మానవుని ద్వారా సృష్టికి మూల పురుషుడైన ఒకే వ్యక్తి నుండి అభివృద్ధి చెందారు అన్నది ఎంతో వాస్తవం అని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. మంచి చెడు, పాపం పుణ్యం, విశిక్షణ, మానవతావాదం, మొదటి మానవుల నుండి వారసత్వంగా వచ్చినవేనని నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ మానవ జాతిని, ఈ విశ్వాన్ని దేవుడే సృష్టించాడు అన్నది నమ్మతగినటువంటి సత్యము. కాబట్టి నాస్తికవాదం పూర్తిగా తప్పు. ఓ మనిషి, నీవు ఎలా వచ్చావు,
అని ఎవరైనా అడిగితే, ఈ సృష్టికి ఉనికిని ఇచ్చిన దేవుని ద్వారానే నేను వచ్చాను అని నేను సౌగర్వంగా సగర్వంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల కంటే శ్రేష్టమైనటువంటి వాడు మానవునిగా దేవుడు మానవునికి గొప్ప ఆధిక్యతను ఇచ్చినప్పుడు మనము దేవుని గణపరచాలి, ఆయనను గణపరచాలి. ఎవరైతే నన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానని ప్రభువు సెలవిచ్చారు. ఉదాహరణకు చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక మూల జరిగిన సంఘటన విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనలో ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందన మనిషికి మనిషికి మధ్య ఉన్న ఒక సంబంధాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు స్పందన చాలా మనుషులు ఒక్కటి అని నిరూపించడానికి మనుషులు భాషలు వేరైనా, దేశాలు వేరైనా, రంగులు వేరైనా, ఆహారపు అలవాట్లు వేరైనా, ఆచారాలు సాంప్రదాయాలు వేరైనా, మనుషులంతా ఒకటే, అందరికీ ఒకే దేవుడు అనేటువంటి సత్యాన్ని నమ్మినప్పుడే ప్రపంచం శాంతియుతంగా సమాధానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యోహాను సువార్త మొదటి అధ్యాయములో రాయబడినటువంటి మాట మనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంగాను మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడిందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన అనగా దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా వలన సమస్తమును కలిగినదని భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు వ్రాసి నాడు లోకానికి అందించినటువంటి సత్య వాక్కులు ప్రియులారా. కనుక దేవుడు లేకుండా ఏమి లేదు ఈ సృష్టిలో. ఇదంతా కూడా ఆయన దయవలననే, ఆయనను బట్టియే సమస్తమును నడిపించబడుతున్నవని దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట రాశాడు. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక మనం చూస్తే దానిలో కొన్ని విషయాలు మనకు చాలా స్పష్టంగా కనపడతాయి. చూడండి, కొలస్సీలకు వ్రాసిన మొదటి కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏల అనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ యొక్క ఉనికి ఏమిటి, నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చావు, నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని మనము చెప్పాలి. చాలామంది దేవుడు లేడని, దేవుడు లేడని వాదిస్తూ ఉన్న ఈ కాలంలో దేవుడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరచబడుతున్నది. ఈమె నిలబడిన భూమి ఆయనది, మన పీల్చే గాలి ఆయనది, మనం తీసుకునే ఆహారం ఆయనది. ఆయన సొమ్ము తింటూ ఆయన లేడు అని చెప్పడం ఎంత వివేకము. గ్రహించాలి, గ్రహించాలి, విఘ్నులు గ్రహించాలని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, ఆయన ఆత్మయ అయి ఉన్నాడు. ఒక రోజున యేసు ప్రభువారు ఎండవేళ యాకోబి బావి దగ్గరకు సమరయ్య స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు. ఆయన చాలా సంభాషణ జరిగిన తర్వాత ఆయన అన్నాడు ఒక మాట, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవుడు ఆత్మయై ఉన్నాడు గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పినటువంటి వాడు ఆయన. దేవుడు ఉన్నాడమ్మా, నాడు నేడు ఆయన ఆది సంభూతుడు, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక దేవుడు ఉన్నాడు, ఆయన చూచే దేవుడు, ఆలకించే దేవుడు. కనుక ఆ దేవుని తెలుసుకుని ఆ దేవుడు ఎవరై ఉన్నారో మనం తెలుసుకోవాలి. దేవుడు ఈ లోకంలోనికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. యేసు ప్రభువారు త్రిత్వంలో ఏకమైనటువంటి కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కారణం ఏమిటి, దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి ఈ మనుష్యుడు
పాపముల చేత, అక్రమముల చేత, అన్యాయముల చేత తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుని నరకానికి గోజాడుతున్నటువంటి ఈ మానవుని రక్షించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుతో కూడా మీరు లేపబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యము పౌలు ద్వారా మనకు చక్కగా స్పష్టంగా బయలుపరచబడుతున్నది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవి దేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుసు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి! ఇంత గొప్ప దేవుని కలిగి జీవిస్తున్నటువంటి మనము ఎంత ధన్యులము, ఎంత ధన్యులము, ఎంత ధన్యులము! ఒకసారి గమనించండి, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తమును చూచుచున్నాడు, ఆయన సమస్తమును పరిపాలన చేస్తున్నాడు, ఆయన సమస్తమును పరిపాలన చేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుడు చూపించినటువంటి మార్గంలో ప్రయాణము చేయాలని ఆయన తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యేసు శరీరధారిగా ఈ లోకములకు వచ్చాడు. రక్త మాంసంలో పాలిగలవాడై బాధల్లోనూ నష్టాల్లోనూ కష్టాల్లోనూ కూడా ఓర్చుకొని మానవ జాతిని రక్షించటానికి వచ్చినటువంటి మహనీయుడు ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయన తెలుసున్నటువంటి వారు, దేవుడు ఏమై ఉన్నాడు, ఈ సృష్టి యావత్తు ఎలాగూ సృష్టించబడిందో, ఈ సృష్టి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని ఆ రీతిగా ఈ లోకానికి దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి, దేవుని నామాన్ని లోకానికి వెల్లడి చేయాలి. ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో యేసు ప్రభు అంటే తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. వారందరికీ దేవుని గురించి మనం తెలియపరచాలి, దేవుని రాజ్యాన్ని గురించి మనం తెలియపరచాలి, రాబోతున్న దైవోగ్రతను గురించి మనం తెలియపరచాలి. అప్పుడే దేవుడు ఉన్నాడు అని లోకానికి అర్థమయ్యేటువంటి విధానంలో ఉంటుందని ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క మాటలు చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా, మీరందరూ కూడా దేవుడు ఉన్నాడని చెప్పగలిగేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే తల్లి గర్భములో పిండమై ఉండగా ఆయన చూచిన దేవుడు, ఆయన భూమి మీద పడినది మొదలుకొని దేవుడు ఉన్నాడు లేక లేడు అని చెప్పేంతవరకు కూడా పోషించింది ఆయన. ఆయన సొమ్ము తింటూ, ఆయన ఇచ్చినటువంటి యొక్క సమస్త సంపదలను అనుభవిస్తూ దేవుడు లేడు అని చెప్పడం ఎంత అవివేకం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఉన్నాడు, ఆయన ఆయన ఉన్నవాడు కనుక ఆ దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. ఈ రోజున మనం ఎంత ఉనికిని కలిగిన్నామంటే ఆయన కృపే, ఆయన కృపా మహాదైశ్వర్యము చేత ఈ రోజున మనం మనగలుగుతున్నాం. ఈ రోజున ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి, దేవుని వాక్యాన్ని వివరించటానికి అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారం అయ్యున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి రూపమును దాల్చి ప్రతి ఒక్కరిని మారుస్తున్నాడు. ఎంతోమంది దొంగలు, ఎంతోమంది రౌడీలు, ఎంతోమంది నరహంతకులు, ఎంతోమంది భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారు అందరూ కూడా ఈ మహాప్రభువుని తెలుసుకొని వారి జీవితాలను మార్చుకొని దేశానికి, ఈ ప్రపంచానికి ఆయన ప్రేమను గురించి విరుస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అయినాడు. ఆయన మనం ఎక్కడి నుండి వచ్చామనంటే మనము చెప్పగలిగినటువంటి వారై ఉండాలి. ఓ మనిషి నీవి ఎలా వచ్చావు ఈ లోకంలోనికి, ఎవరి ద్వారా వచ్చావు? చాలామంది మా అమ్మ మా నాన్న మాకు జన్మనిచ్చారు అని అంటారు. అమ్మా నాన్నకి జన్మనిచ్చినటువంటి వారు ఎవరు అని మనం ఒకంత ఆలోచన చేసినట్లయితే దేవుడు ఉన్నాడు అనేటువంటిది మూల పాఠాల దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారం అయి ఉంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని గురించి మనం తెలుసుకోవాలి, ఆయన ఉనికిని గురించి మనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమను గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం మన పట్ల ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనము, ఆయన గురించి ప్రకటించవలసినటువంటి మనము,
దేవుని మీద ఆధారపడి జీవించాలి. చూడండి, ఎఫెసి సంఘానికి రాశాడు పౌలు భక్తుడు 4:17 గాని మనం చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడైతే మనం లోకంలో జీవించాం, మన ఇష్టానుసారంగా జీవించాం, ఏదో ఏదో చేసాం, పిచ్చి పిచ్చి పనులు చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో మనం లోకానికి ప్రకటించవలసిన వారమై ఉన్నాం, ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి నూతన స్వభావమునిచ్చాడు, నూతన మనసునిచ్చాడు, మంచి జ్ఞానమునిచ్చాడు. ప్రేమ అంటే ఏమిటో నేర్పాడు ఆయన. ప్రేమ అంటే తెలియని మనకు ఆయన ద్వారా ప్రేమను లోకానికి వెల్లడించేశాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమస్వరూపి. యోహాను పత్రికలో చోట వ్రాయబడినవి, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని చెప్తున్నాడు. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని తెలుసుకుని ఆ దేవుని ద్వారా నువ్వు అనుభవించిన నువ్వు పొందినటువంటి ప్రేమను లోకానికి నువ్వు ప్రకటించగలిగినటువంటి వ్యక్తివైతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నేను నువ్వు తెలుసుకోవటం మాత్రమే కాకుండా అనేకులకు తెలియ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావని ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి వారలరా, దేవుడు ఉన్నాడు. ఆయన ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాము, నిత్య జీవమునకు వారసులమవుదాము. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అన్నాడు, నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్నాడు ఆయన. విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనా ఆయన వైపు మనం చూసినట్లయితే మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏమై ఉన్నామో. మానవునికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది ప్రియులారా. శ్రేష్టమైనటువంటి ఏవులనిచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నిటికంటే మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా శ్రేష్టమైనదని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని గురించిన విషయాలు ఎన్నో బయలుపరచబడుతున్నాయి. గనక ఆయన ఉన్నాడు, నువ్వు ఓ మనిషి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే నేను దేవుని నుండి వచ్చాను, దేవుని నుంచి వచ్చాను అని మనం చెప్పగలగాలి. సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమునకు ఆధారభూతుడు ఆయన అని మనం చెప్పగలిగినటువంటి వారు అయి ఉన్నప్పుడే మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాం. కనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు, తన ఊపిరిని మనలో పెట్టాడు. ఈ ఊపిరి ఆయనది. ఈ ఊపిరి కాస్త ఆగిపోతే ఇంకేముండదు, ఏముండదు. ఈ ఊపిరి ఆయన పెట్టినటువంటి ఊపిరి. ఈ కాస్త ఊపిరి కాస్త ఆగిపోయిందంటే మనం ఎందుకు పనికిరాము? ఎంత బలాఢ్యుడైనా, ఎంత బలవంతుడైనా ఆయన ఇచ్చినటువంటి ఈ బలము, ఈ శక్తి, ఈ ఆరోగ్యము, ఈ ఊపిరి లేకపోతే ఎలాంటి వాడైనా కాయలపడవలసిందే, కాయలపడవలసిందే. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగిన వారు మాత్రమే ఈ మనలోనే ఉంచుకోకుండా. ఎంతోమందికి దేవుడు అంటే తెలియదు. ఈ రోజున కూడా మనుష్యుడు దేవుడు ఎలిసాడంటే ఎక్కడికి పడితే అక్కడికి పరుగులెడుతున్నారు. దేవుడు ఉన్నాడు ఆయన, ఈ సర్వ సృష్టిని నడిపించేటువంటి వాడు ఆయన. ఈ సమస్త సృష్టిలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను సమస్తమును ఆయన ఆధ్వర్యంలో నడపబడుచున్నవని దేవుని దాసునిగా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యందు మన విశ్వాసం ఉంచుదాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము, దేవుణ్ణి ఘనపరుచుదాము, ఘనపరుచుదాము. సృష్టి యావత్తుని పోషించేవాడు ఆయన. దేవుడు అనగా చేయగలిగిన వాడై ఉండాలి, పోషించగలిగిన వాడై ఉండాలి,
సృష్టి ఎదురు తిరిగినప్పుడు దానిని లయము చేయగలిగిన వాడై ఉండాలి. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరో ఈ రోజున మనిషి తెలుసుకోలేకపోతున్నాడు, సతమతమైపోతున్నాడు, సతమతమైపోతున్నాడు. తల్లి గర్భములో పిండమై ఉండగా చూచిన దేవుడు, మన భవిష్యత్తుని గురించి ఒక మంచి ఆలోచన కలిగిన దేవుడు, మనం ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదవిలో ఉండాలని ఆశించినటువంటి దేవుడు. మన బిడ్డలై మన తల్లిదండ్రులైతే మన బిడ్డలు ఏదైనా మంచి పొజిషన్లో ఉండాలని, వారు పస్తులుండైనా సరే బిడ్డలను చదివించుకొని మంచి జ్ఞానం కలిగిన వారు కావాలని వారు ఎంతో ఆశపడుతూ ఉంటారు. భౌతిక సంబంధమైన తల్లిదండ్రులకి మన ఎడల అంత వాంఛ అంత ప్రేమ ఉంటే, ఆయన పోలిక చొప్పున చేసిన దేవుడు, మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు, ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు, ఎన్ని ఆలోచన కలిగి ఉంటాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. దైవ జనాంగమా, దేవుడు లేడని చెప్పేటువంటి వారు బుద్ధిహీనులని బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఆయన ఉన్నాడు. మోషేతో దేవుడు ఒక సందర్భంలో అన్నాడు, మోషే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవిస్తున్నారు, నువ్వు వెళ్ళు వారిని విడిపించు అని చెప్పినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాడను, మాటలు రానివాడను, ఐగుప్తులు సామాన్యులు కాదు, వారి దగ్గరికి వెళ్ళి నేను ఏమి చెప్పేది, ఎవరు పంపించాలని నేను వారు అడిగితే, ఎవరు పంపగా వచ్చావు నువ్వు అని అడిగితే నేనేం చెప్పేది అని అన్నప్పుడు, నేను ఉన్నవాడును అనువాడును, సర్వశక్తి గల దేవుడును. హల్లెలూయా, అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆయన ఎవరంట, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ భూలోకంలో ఉన్నటువంటి శక్తులు అన్నిటి మీద అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఆ శక్తి కలిగినటువంటి దేవుని కలిగినటువంటి వారు మనము. పనికి మాలిన వారం కాదు, మనం ఎందుకు కొరగానటువంటి వారము కాదు, కానీ దేవుడు వాడుకునేటువంటి సాధనాలుగా, దేవుని యొక్క సన్నిధులు ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా మనం వాడబడాలి. ప్రభు చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రైస్తవుడు లోకానికి వెలుగుగా ఉండాలి. కొవ్వొత్తు కూడా కరిగిపోతూ కూడా వెలుగునిచ్చుంది. క్రైస్తవుడు శ్రమలలో అవమానములలో ఇబ్బందులలో నలిగిపోతున్నప్పుడు కూడా ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అది ప్రభు ఆశ. క్రైస్తవం మతం కాదండి. మతాన్ని బోధించదగినా యేసు రాలేదు. ఆయన మతాన్ని స్థాపించడానికి వస్తే ఆ మతంలోనికి నేను వెళ్ళేవాడిని కాదు. ఆయన ఆయన జీవం గల దేవుడు, ఆయన జీవం గల దేవుడు. ఆ దేవుని నమ్ముకుందాం, ఆ దేవుని మీద ఆధారపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ దయగల మా తండ్రి, ఈ రోజున మానవుల్ని ప్రశ్నిస్తున్నారు, ఓ మనిషి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? మనుషుల్ని ప్రశ్నిస్తున్నావు ప్రభువా, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళతామో, గమ్యం ఏమిటో తెలుసుకోవలసిన అవసరత ఈ రోజున మనుషులకు ఉన్నది. కనుక ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయి. అజ్ఞానులలే కాక జ్ఞానం కలిగిన వారిగా నడుచుకోవటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి సమస్తమును మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.